ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత ఆర్థిక పరమైన విషయాలు బాగుంటాయి. పాత రుణాలు తీర్చివేస్తారు. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో మాత్రం చేదు అనుభవాలు రుచి చూడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధ విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతానికి లాభించే విధంగా ఉండవు. ఒక ఎరవేయటం అనేది జరుగుతుంది. తద్వారా వ్యాపారాభివృద్ధిని మనం సాధించగలుగుతామనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. అంటే లక్కీ డ్రాల వంటివి ఓపెన్ చేస్తారు. ముందు పబ్లిసిటీ చూసుకొని తర్వాత వ్యాపారాభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోటి ఒక వ్యూహంతో ముందుకెళ్తారు. అది విజయవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇరుగు పొరుగు తగాదాలు, ఎవరితోటైతే మీరు మాట్లాడటం ఇష్టం లేదో వాళ్ళతోటి మాట్లాడాల్సిన పని. ఈ చిల్లర చిల్లర పనులు చేసి అప్పులు చేసి డబ్బులు ఇవ్వమని చెప్పని తర్వాత ఫోన్ చేసి విసిగిచ్చేవాళ్ళు, పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలు ఇరుక్కొని సహాయం చేయమని చెప్పి అద్దెచ్చేవాళ్ళు, వీళ్ళ వల్ల మీకు పెద్ద తలకాయమైపోతుంది. బంధువుల్లో ఎక్కడ కూడాను తలముచ్చుకొని వెళ్లాల్సి వస్తుందో, మన పరువు ఎక్కడ తీస్తారో అన్న ఉద్దేశంతోటి మీకు మీరుగా వాళ్ళని ఏదో విధంగా రక్షించి ఎవరికి తెలియకుండా ఆ రహస్యాలు కాపాడతారు. ఎన్నాళ్ళు ఈ విధంగా చేయగలుగుతారు? ప్రతిరోజు సమస్య సృష్టించే వ్యక్తులతోటి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మీ ఓర్పు కూడా కట్టలు తెచ్చుకొని బయటకు వస్తుంది. కానీ కన్ను ముక్కు కాలు చేయి ఏం చేస్తాం, వాళ్ళని భరించక తప్పదు అనే ఉద్దేశంతో మీరు నడుచుకొని చాలా ఓర్పుగా మీ మీద ఉన్నటువంటి నైతిక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేరుస్తారు. ఆర్థిక పరమైన సర్దుబాటు చేయగలుగుతారు. అన్నిటికీ మించి వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి. మగపిల్లలకు కూడాను మంచి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగ పరిత్రాలు ఫలిస్తాయి. రావాల్సిన స్థిరాస్తులు చేతికందుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా వాతావరణం స్పష్టంగా గోచరిస్తోంది. అంతేకాకుండా వ్యాయామం కానివ్వండి, యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, వీటి వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములక తైలంతో ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల శత్రుపీడ విరగడవుతుంది. అదేవిధంగా సుమంగళి పసుపుతోటి బ్రహ్మాండంగా అందులో చెరుకు రసం కూడా కలిపి, అంటే చెరుకు రసంతో ముందు స్వామివారికి అభిషేకం చేసి తర్వాత సుమంగళి పసుపుతోటి శివలింగానికి అభిషేకం చేయటం వల్ల శత్రుపీడ, నరదృష్టి, నరఘోష మొత్తం సర్వనాశనం అయిపోతాయి. క్షేమంగా మీరు ఉండగలుగుతారు. అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ ఈ సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తోంది. దీనికి కారణం ఏంటి? మిగతా పసుపులు ఉన్నాయి కదా, ఈ సుమంగళి పసుపుకే వచ్చిన ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. అది దేవతావృక్షం అన్నమాట. అందువల్ల ఈ రకమైన విశేషమైన ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల, పరిమళ గంధాన్ని పూజలో వాడటం వల్ల మానసిక ప్రశాంతత, అభివృద్ధి కలుగుతాయి. ఇవన్నీ కూడాను శాస్త్ర గ్రంథాల్లో మహర్షులు మన కోసం రాసిపెట్టినటువంటి విషయాలు. ఈ సమాజం రానురాను ఎలా తయారైందంటే, దేవుడి గుళ్ళో కొబ్బరికాయ కొట్టమంటే ఈయన ఏమైనా కొబ్బరికాయలు కొట్టు పెట్టాడా అని చెప్పి ఆలోచిస్తున్నారు. మోసగాళ్ళని దొంగని మాత్రం బ్రహ్మాండంగా నమ్ముతున్నారు. వాళ్ళు 5,000 ఫీజు అడిగినా ఇస్తున్నారు, 10,000 ఫీజు అడిగినా ఇస్తున్నారు. హోమానికి 4 లక్షలు ఖర్చు పెట్టమన్నా, ఓ రాయి చేతిలో పెట్టి 50,000 ఇవ్వమని అడిగినా సంతోషంగా సమర్పించి మన సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు వెళ్తున్నారు. కానీ సమస్యలు పరిష్కారం కావు, అవి మీ వెంటనే వస్తున్నాయన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఏ విషయాన్నైనా 100కి 100 పాళ్ళు పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, శక్తి, అద్భుతాలు చేయగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక జ్ఞానం, లేకపోతే మహత్తరమైనటువంటి మనోనేత్రం ఒక్క భగవంతుడికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరైనా ఉన్నాయని చెబితే
అలాంటి వాటిని నమ్మబోయే ముందు మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి, పెద్దవాళ్ళని ఎవరైనా సంప్రదించండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువైనప్పటి నుంచి కూడా ఏవి రాని వాళ్ళు కూడా వేషాలు వేసుకుని టీవీ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అమాయకులైన ప్రజలు వాళ్ళని నమ్మి మోసపోతున్నారు. అవి మీరు టీవీల్లో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, జరుగుతూనే ఉంది. ఒకటి పట్టుకోగానే మళ్ళీ మరుసటి ఇంకోడు, వాడు దుకాణం అయితే కానీ ఇంకోడు. ఎందుకనంటే నా బాధల్లో నాకు వచ్చిన ఇబ్బంది కాదు, నాకు వచ్చిన కన్సల్టేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు, నన్ను మీరు కలవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చిన జ్యోతిష్కుడి దగ్గర మీరు జ్యోతిష్యం చెప్పించుకోండి, నా దగ్గర రమణమని చెప్పని నేను పిలవను. అలాంటి అడ్వర్టైజ్మెంట్ కార్యక్రమాలు నా 20 సంవత్సరాల జీవితంలో లేదు. నా గురించి తెలిసిన ప్రతి వాడికి ఇది తెలుసు. నేను దేని గురించి బాధపడుతున్నానంటే, నేను కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నా కదా, ఈ హిందూ ధర్మశాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి ఈ రకమైనటువంటి మచ్చ వస్తే ఎంత కళంకంగా ఉంటుంది. మహనీయ మహర్షి బృందం మన శ్రేయస్సు కోసం రాసినటువంటి గ్రంథాలు ఈ రకంగా ఉపయోగపడుతున్నాయా అనేటువంటి బాధతో చెప్తున్న మాట ఇది. నాకు అసలు పోటీనే లేదు. నేను 40 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నా, పెద్దవాడి అయ్యాను. నేను ఎవరితో పోటీ పడతానండి? యంగ్స్టర్స్తో నేను పోటీ పడతాను. ఈ వయసులో పడ్డం అదేంటంటే, మేము చెప్పాల్సింది మేము చెప్పాం, మేము చేయవలసిన సేవ జ్యోతిష్ శాస్త్రాన్ని చేశాం, మేము చరమాంకంలో ఉన్నాం. ఒక మంచి మాట చెప్పడం తప్ప మేమేమి ఇందులో పాముకునేది ఏమీ లేదు. ఆ రోజులు అయిపోయినాయి, ఆ వయసు అయిపోయింది. అందుకని నేను చెప్పే విషయాలు ఏంటంటే, అవి శాస్త్రం గౌరవం పెంచాలన్న ఒక భావం తప్ప వేరే రకమైన ఉద్దేశం నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు అలాంటిది లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మానసికమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. వివాహ సంబంధమైన విషయాల్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఈ వారం నిర్ణయించుకుంటారు. మీ మనసుకు నచ్చినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అన్ని వివరాలు సేకరించి తెలుసుకొని దాన్ని బయటపెట్టాల్సిన సమయంలో బయటపెట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో అఖండమైనటువంటి అవకాశాలు లాభాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు, మీరు చదువు కంటే ముందు ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. క్రమశిక్షణ తప్పి బ్యాడ్ హ్యాబిట్స్కి మీరు అలవాటైతే మీ జీవితం చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది. ఒక్క 6 సంవత్సరాలు కష్టపడండి, 60 సంవత్సరాల జీవితం బాగుంటుంది. పక్క వాళ్ళ మాటలు వినకండి, స్నేహితులు దుష్ట స్నేహితుల మాట వినకండి. మీ అమ్మ నాన్న చెప్పింది వినండి, మీరు ఖచ్చితంగా బాగుపడతారు. ఈతలకు మాత్రం వెళ్ళొద్దు, 2-వీలర్ వెహికల్ నడపద్దు. నడపాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని నడపండి, కానీ ఇతరత్రగా మీరు చేయొద్దు. ఈ కన్యారాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.